హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలిటెక్నిక్ అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉందండి, మైక్రో ప్రాసెసర్ అని. ఆ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లోని ఒక చిన్న టాపిక్ మైక్రో కంప్యూటర్. ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మైక్రో కంప్యూటర్. మైక్రో అంటే స్మాల్, ఓకే. మైక్రో కంప్యూటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్మాల్ కంప్యూటర్. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్. ఇది ఫంక్షనల్ డయాగ్రామ్ అనమాట మైక్రో కంప్యూటర్కి. దిస్ ఫంక్షనల్ డయాగ్రామ్ కన్సిస్ట్ మేజర్ పార్ట్స్ ఏంటంటే ఐఓ పోర్ట్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ. ఓకే, మైక్రో కంప్యూటర్ కన్సిస్ట్స్ ఆఫ్ మేజర్ పార్ట్స్. దీస్ ఆర్ ద మేజర్ పార్ట్స్, ఐఓ పోర్ట్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ మెమరీ. ఈ త్రీ పార్ట్స్ కూడా మనం దేంతో కనెక్ట్ చేసాము అంటే విత్ ప్యారలల్ లైన్స్. ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్. ఈ త్రీ ప్యారలల్ లైన్స్తో ఈ త్రీ పార్ట్స్ని మనం కలిపాం. అలా ఈ త్రీ పార్ట్స్ని ఏ లైన్స్తో అయితే కలిపామో ఆ లైన్స్ ఏమంటామంటే బస్సెస్ అంటాం. ఓకేనండి, బస్సెస్. ఏమేమి బస్సెస్ ఉన్నాయి ఇక్కడ? త్రీ బస్సెస్ ఉన్నాయి, అడ్రస్ బస్, కంట్రోల్ బస్ అండ్ డేటా బస్. ఓకే, ఫస్ట్ సి ద మెమరీ. దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద మైక్రో కంప్యూటర్, మెమరీ. మెమరీ ఇక్కడ ఏమేమున్నాయండి? ర్యామ్ అండ్ రామ్. ర్యామ్ ఇస్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ROM అంటే రీడ్ ఓన్లీ మెమరీ. దిస్ ర్యామ్ అనేది ఏంటంటే మనకి టెంపరీ మెమరీ అనమాట. ఓకే, ర్యామ్ అనేది ఏమో టెంపరీ మెమరీ, ROM అనేది పర్మనెంట్ మెమరీ. ఓకేనండి. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అంటే మనకి ఇన్పుట్కి ఏంటంటే ఎగ్జాంపుల్ కీబోర్డు, మౌస్, ఇవి ఇన్పుట్కి డివైసెస్ కింద ఎగ్జాంపుల్స్ వస్తాయి. అదే అవుట్పుట్ అయితే మనకి ప్రింటర్ని తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని మనం మైక్రో ప్రాసెసర్ అంటామండి. ఇక్కడ ఏంటి, ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి మెయిన్ పార్ట్ వచ్చి ALU. ఓకేనా, ALU. ALU అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఈ ALU అనేది ఏమేమి పర్ఫామ్ చేస్తుందంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం లాజికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమేమి వస్తాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వస్తుంది. అదే లాజికల్ ఆపరేషన్స్ అయితే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్స్ వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ ఈ అడ్రస్ బస్. మనం బస్ అంటే అసలు ఏదైనా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా జనరల్గా బస్ ఎక్కుతాం అంటే బస్ ఏం చేస్తుంది? మనుషుల్ని క్యారీ చేస్తుంది. అలానే ఇక్కడ ఏమేమి బస్సెస్ ఉన్నాయి? అడ్రస్ బస్, కంట్రోల్ బస్, డేటా బస్. త్రీ బస్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సిద్ధ అడ్రస్ బస్. అడ్రస్ బస్ ఏం చేస్తుంది? దిస్ అడ్రస్ బస్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద అడ్రస్. అడ్రస్ బస్ కాబట్టి అడ్రస్ని క్యారీ చేస్తుంది. అదే డేటా బస్ అయితే డేటాను క్యారీ చేస్తుంది. అదే కంట్రోల్ బస్ అయితే కంట్రోల్ సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది. ఈ అడ్రస్ బస్ అనేది డేటాను క్యారీ చేస్తుంది. ఓకే, ఆఫ్ మెమరీ ఆన్ ఐఓ పోర్ట్స్. ఓకే, అడ్రస్ బస్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద అడ్రస్ ఆఫ్ మెమరీ ఆర్ ఐఓ డివైసెస్. ఏ డైరెక్షన్లోనండి? ఓన్లీ సింగిల్ డైరెక్షన్. ఇక్కడ యారో మార్క్ చూడండి. ఓన్లీ సింగిల్ డైరెక్షన్లోనే డేటా అడ్రస్ని క్యారీ చేస్తుంది. కమింగ్ టు ద డేటా బస్. డేటా బస్ ఏం చేస్తుంది? డేటాను క్యారీ చేస్తుంది. దేని మధ్య డేటాను క్యారీ చేస్తుంది? బిట్వీన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ మెమరీ ఆర్ ఐఓ డివైసెస్. బట్ ఇక్కడ డేటా అనేది టూ డైరెక్షన్లో. యారో మార్క్ చూడండి. మీకు డేటా అనేది టూ డైరెక్షన్లో క్యారీ చేస్తుంది. అడ్రస్ బస్కి వచ్చేప్పటికి మీకు సింగిల్ డైరెక్షన్లోనే అడ్రస్ అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ బస్. కంట్రోల్ బస్ ఉంది కదండి, ఈ కంట్రోల్ బస్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద కంట్రోల్ సిగ్నల్స్ బిట్వీన్ సిపియు అండ్ మెమరీ ఆర్ ఐఓ పోర్ట్స్. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ మైక్రో కంప్యూటర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంజనీరింగ్ వాళ్ళు కానీ పాలిటెక్నిక్ వాళ్ళు కానీ యూజ్ అవుతుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.